ఏపీలో ఉద్యోగుల తరపున వక్తలా పుచ్చుకొని జగన్ మీద ద్వేషంతో పతాక శీర్షికలో వార్తలు రాస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియా ఇటీవల కరోనాను అడ్డం పెట్టుకుని ఎన్ని వందల మందిని ఉద్యోగాల్లోంచి పీకేశాయి ఎంతమంది జీతాల్లో కోత విధించాయి వందల ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులను సిబ్బందిని తొలగించారు ఎంఏ చదివి పదేళ్లు ఇరవై ఏళ్లు లెక్చరర్స్ గా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు పోగొట్టుకుని పస్తులున్నారు కొందరు రోడ్ల మీద కూరగాయలు పళ్లు అమ్ముకున్నారు మరికొందరు చిన్న బండి పెట్టుకుని ఇడ్లీలు బజ్జీలు అమ్ముకొని అరొకర జీవితాన్ని సాగించారు వారి బ్రతుకులు ఇంతవరకు బాగుపడలేదు మరి ప్రభుత్వ రంగంలో ఒక్క ఉద్యోగి ఉద్యోగం పోయిందా ఒక ఉపాధ్యాయుని తొలగించారా ఒక్కరి జీతం ఆగిందా ఒక్కరి బెనిఫిట్స్ ఆగాయా ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు భద్రత ఉండదు యాజమాన్యానికి కోపం వచ్చినా ఉద్యోగికి కోపం వచ్చినా అరిటాకు మీద ముళ్ళు సామెతే నాలుగైదేళ్లకు ఒకసారి స్వల్పంగా జీతాలు పెంచుతారు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ భద్రత ఉంటుంది మిన్ను విరిగి మీద పడినా ఒకటో తారీఖున ఖచ్చితంగా ఖాతాలో జీతం పడుతుంది ఏడాదికి రెండు సార్లు డిఏలు పెంచుతారు ఐదేళ్లకోసారి పీఆర్సీలు అమలు చేస్తారు ఇక ప్రతి పండకు సెలవే అవి కాక ఐచ్ఛిక సెలవులు ఉంటాయి అవి కాక మళ్లీ క్యాజువల్ లీవ్లు సిక్ లీవ్లు ఉంటాయి ప్రైవేట్ ఆఫీసులు ఉదయం తొమ్మిదిన్నరకు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు నడుస్తాయి ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఇంకా బ్రిటిష్ కాలం నాటి పదిన్నర నుంచి ఐదు గంటల వరకే ఈ సమయాలను ఖచ్చితంగా పాటించే ఉద్యోగుల సంఖ్య ఒక్క శాతం కూడా కూడా ఉండదు మరి ప్రభుత్వ రంగంలో సంఘాలేంటి ముందుగా ఉద్యోగ సంఘాలను రద్దు చేస్తూ పార్లమెంటు చట్టం చేయాలి ప్రైవేట్ ఉద్యోగుల కన్నా లక్ష రేట్లు మెరుగైన జీవితాలను అనుభవిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టడం ఏంటి ప్రభుత్వాన్ని కూలద్రోస్తామని బెదిరించడం ఏంటి ఒకవేళ ఉద్యోగులకు అంత శక్తి ఉంటే మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి అప్పుడు చూపించండి ఒక వంక ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను తగ్గిస్తుంటే అరవై ఏళ్లుగా కార్పొరేట్ ఉద్యోగులుగా ఉన్న ఆర్టీసీ కార్మికులు యాభై వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడం అలాగే అరవై ఏళ్ల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లు పెంచడమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప మరి వారికి ఆ విశ్వాసం ఏమైనా ఉందా రెండేళ్ల వయసు పెంపు వలన ఒక్కో ఉద్యోగికి కనీసం ముప్పై లక్షల లాభం వస్తుంది ఆ వాస్తవాన్ని మర్చి ఐదారు వేల రూపాయల కోసం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నారంటే ప్రజలు వీరిని అసహించుకుంటున్నారు